మహబూబాబాద్ లో 9 సంవత్సరాల బాబు కిడ్నాప్ విషాదాంతం ముగిసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ కేసుకు సంబంధించినటువంటి బాబును చంపేసిన ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడే పోస్ట్ మార్టం చేయడం కోసం మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ క్లూస్ ను సేకరించడం కోసం ఇక్కడికి పోలీస్ క్లూస్ టీమ్ ఒకవైపు రాగా మరోవైపు ఈ బాడీని తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఒక డాక్టర్ల బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఆ డెడ్ బాడీని పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ ఇక్కడే చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వైద్యులు ఏం చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి బాడీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి బాలు నాయక్ గారు డాక్టర్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. చెప్పండి సార్, అంటే మీరు గమనించిన దాని ప్రకారం ఈ డెడ్ బాడీ సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇప్పుడే బాడీని పరీక్షించడం జరిగింది. బాడీ మొత్తం కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది. మొత్తం ఎక్కడికక్కడ స్మెల్ వస్తుంది. గొంతు పిసికి, అంటే మొత్తం గొంతుకు గుడ్డ కట్టి ఉంది. అది గొంతు పిసికి పెట్రోల్ పోసి కాలబెట్టినట్టుంది. మొత్తం బాడీ మొత్తం స్మెల్ వస్తుంది కాబట్టి, కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది కాబట్టి 72 గంటలు దాటినట్టు మా ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తుంది. మేము దాన్ని పరీక్షించి ఇప్పుడు డిఎన్ఏ టెస్టుకు దాంతోపాటు ఏమన్నా విషం గిట్ల ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవడానికి విజరా తీయడం జరుగుతుంది. స్టమక్ అయితేనేది, ఇంటెస్టైన్, లివరు, కిడ్నీ, దాంతోపాటు గొంతుకు సంబంధించిన బోన్స్ తీయడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పటి వరకు ఇవన్నీ ప్రక్రియ అవుతుంది సార్? ఇక్కడ చేస్తారా, బాడీని ఇక్కడ తీసుకెళ్ళిపోతారు? ఈ ప్రాసెస్ అంతా మొత్తం పూర్తి కావడానికి 1 నుండి 2 గంటలు ప్రాసెస్ టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడే చేస్తారా సార్? పోస్ట్మార్టం ఇక్కడే. ఈ బాడీ అంతా కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది కాబట్టి, హాస్పిటల్కు తీసుకెళ్ళలేని స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. అంటే ఇది ఫైనల్ రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు రావచ్చు సార్? ఇప్పుడు ప్రాథమికంగా ఎప్పుడు ఇస్తారు ఫైనల్ రిపోర్ట్? ప్రాథమిక రిపోర్టు మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లీట్గా ఈ రిపోర్ట్ రావడానికి 15 రోజుల నుండి నెల రోజులు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు రావడానికి టైం తీసుకుంటుంది. ఎంతమంది వచ్చారు సార్ బృందం? బృందంలో భార్గవ్ డాక్టరు మరియు డాక్టర్ బాలు నాయక్ నేను రావడం జరిగింది. దాంతోపాటు శంకరు మాతోటి వార్డ్ బాయ్ వచ్చారు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా క్లూస్ టీమ్ ఉంది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బాడీకి సంబంధించి దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడే డెడ్ బాడీకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేయడంతో పాటు వాటికి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపాల్సినటువంటి ఆర్గన్స్లన్నీ తీసి పంపించేస్తాం. ప్రాథమికంగా బాడీని పరిశీలించిన తర్వాత మాత్రం మొదట గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాలబెట్టినారనేది డాక్టర్లు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఈ విషం ఏమైనా ప్రయోగం చేశారా, ఇంకా ఏముంది అని తెలుసుకోవడం కోసం మాత్రం కొంత సమయం పడుతుంది. అది ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లోనే దానికి సంబంధించిన ఫలితం వస్తుంది. ఈ బాడీని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పోస్ట్ మార్టం గదికి తీసుకెళ్లేం కాబట్టి ఇక్కడే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. దాదాపు ఈ సంఘటన జరిగి 72 గంటల పైన అయి ఉంటుందనేది ఇక్కడ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ రిపోర్ట్ను మొదట ఇచ్చేసి తర్వాత 15 నుంచి నెల రోజుల తర్వాత ఈ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు తుది నివేదిక ఇస్తామని చెప్తున్నారు. బాడీని కనుక గమనించగలిగితే 72 గంటల ముందే జరిగింది అని డాక్టర్లు ఒక అంచనాకు వచ్చారు కాబట్టి అతను చెప్తున్నట్టు తీసుకొచ్చిన గంటలోనే చంపాడా లేదంటే మరుసటి రోజు చంపాడా అనేది క్లారిటీ రావడానికి మరి కొంత టైం పట్టే అవకాశం ఉంది. కెమెరా రాజు తరుణ్ కుమార్, NTV వరంగల్.